వెల్కమ్ టు TS24 న్యూస్. కరోనా ఎకానమీ క్రీసెస్ జనం జేబులను గుల్లా చేస్తున్నాయి. వ్యాపారులు, ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందే వాళ్ళు బ్యాంక్ కిస్తీలు కట్టలేకపోతున్నారని వెల్లడైంది. లోన్లు, ఇన్స్టాల్మెంట్లు, బిల్ పేమెంట్స్ కోసం బ్యాంకులు ఆటో డెబిట్ సిస్టమ్ను వాడతాయి. ప్రతి నెల ఒక తారీఖున అకౌంట్ నుంచి డబ్బు డెబిట్ అవుతుంది. అయితే మెజారిటీ ఆటో డెబిట్ ట్రాన్సాక్షన్లు ఫెయిల్ అవుతున్నాయి. ఇలాంటి ట్రాన్సాక్షన్స్ బౌన్స్ రేటు భారీగా పెరుగుతుందని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డేటా వెల్లడించింది. జనం దగ్గర డబ్బు లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఆటో డెబిట్ రిక్వెస్ట్ తిరస్కరణకు గురి కావడాన్ని బౌన్స్ అంటారు. కస్టమర్ల అకౌంట్లలో డబ్బు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని బ్యాంకర్లు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కూడా అంటున్నారు. 6 నెలల మొరటోరియం ఎంచుకున్న అకౌంట్లకు ఆటో డెబిట్ రిక్వెస్ట్లు వస్తున్నాయనే కంప్లైంట్లు ఉన్నాయి. ఇక ఆటో డెబిట్ రిక్వెస్ట్లలో 80% లోన్లకు సంబంధించినవి ఉంటున్నాయి. వీటిలో 30% రిటైల్ లోన్ పేమెంట్లు ఉంటాయి. వీటి ఆటో డెబిట్ రిక్వెస్ట్లు ఎన్ఎస్సిఎస్ ద్వారా వెళ్తాయి. ఎక్కువ మంది శాలరీ కస్టమర్ల ఆటో డెబిట్ రిక్వెస్ట్లు ఎన్ఎస్సిఎస్ ద్వారా వస్తాయి. ఆదాయాలు తగ్గాయి కాబట్టి ఆటో, వెహికల్ లోన్ సెగ్మెంట్ల చెల్లింపులు తగ్గడం సాధారణమే. అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్, అన్సాలరీడ్ సెగ్మెంట్లు క్రెడిట్ కార్డుల పేమెంట్లు ప్రతి నెలా ఒకేలా ఉండవు. ఇక చెక్ బౌన్స్లు, ఆటో డెబిట్ బౌన్స్లు కరోనా ముందు కాలంతో పోలిస్తే 3 రెట్లు పెరిగాయని ఎఫ్బిఎఫ్సి ఫైనాన్స్ సీఈఓ ఆసీమ్ అన్నారు. ఇక కస్టమర్ల దగ్గర డబ్బు లేకపోవడం ఎకానమీకి మంచిది కాదని స్పష్టం చేశారు. అయితే కొన్ని బ్యాంకులు మొరటోరియం ఎంచుకున్న వారి ఖాతాల నుంచి కాకుండా ఆటో డెబిట్ ఆపడం లేదని ఒక బ్యాంకర్ చెప్పారు. కొన్ని బ్యాంకులు మాత్రం డబ్బు డెబిట్ అయ్యాక వాపసు చేశాయని వివరించారు. ఇక ఎన్ఎస్సిహెచ్ ఆటో డెబిట్ రిక్వెస్ట్లు బౌన్స్ అవుతుండటంతో కొన్ని బ్యాంకులు యూపీఐ, నెఫ్ట్ విధానాలను ఎంచుకుంటున్నాయి. కొన్నిసార్లు టెక్నికల్ సమస్యల వల్ల కూడా ఆటో డెబిట్ రిక్వెస్ట్లు బౌన్స్ అవుతున్నాయి. దీనివల్ల కస్టమర్లకు పెద్దగా నష్టం ఉండదు, క్రెడిట్ స్కోరు తగ్గదు, చెల్లింపులు ఆలస్యం కావడం లేదా పూర్తిగా ఆగిపోయినప్పుడే స్కోర్ తగ్గుతుంది. రాబోయే నెలల్లో బౌన్స్ రేట్ తగ్గుతుంది అని మరో ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ వివరించారు. మన దేశంలో ఆటో డెబిట్ రిక్వెస్ట్లన్నీ నేషనల్ ఆటోమేటిక్ క్లియరింగ్ హౌస్ ద్వారా జరుగుతాయి. దీని ద్వారా బ్యాంక్ ప్రెజెంటేషన్ రిక్వెస్ట్ పంపుతుంది. ఖాతాలో డబ్బు ఉంటే డెబిట్ అవుతుంది, లేకపోతే బౌన్స్ అయిందనే సమాచారం వస్తుంది. ఆటో డెబిట్ రిక్వెస్ట్ బౌన్స్ రేటు ఈ నెలలో 45% చేరింది. మార్చి నుండి మే నెల మధ్యలో ఇది 37% మించలేదు. అంతేగాక బ్యాంకుల నుంచి ప్రెజెంటేషన్లు, ఇనిషియేషన్లు తగ్గాయని ఎన్ఎస్సిహెచ్ తెలియజేసింది. ఎక్కువ మంది కస్టమర్లు మొరటోరియం ఎంచుకోవడం వల్లే ఆటో డెబిట్ రిక్వెస్ట్లు మే నెలలో తగ్గి జూన్లో పెరిగాయి.